కొనుగోలు కేంద్రాల దగ్గర రైతుల పడిగాపులు ధాన్యం వెంటనే కొనాలని పలు చోట్ల నిరసనలు రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్ ప్రధాని మోడీ కేంద్ర మంత్రులను కలిసే అవకాశం రైతుల చావుకు కారణమై క్షమాపణలతో సరిపెడతారా బీజేపీ నేతలవి బాధ్యత లేని మాటలన్న మంత్రి జగదీష్ రైతు ఆత్మహత్యల్లో తెలంగాణది మూడో స్థానం ముందు ఇక్కడి వారిని ఆదుకోవాలన్న సంజయ్ ఇక్కడి అమరవీరులు రైతుల్నే కేసీఆర్ పట్టించుకోలే పంజాబ్ రైతులకు పరిహారం నమ్మలేమన్న రేవంత్ రెడ్డి నెల్లూరు కడప చిత్తూరులను వణికిస్తున్న వరదలు ప్రమాదకర స్థితిలో తిరుపతిలోని రాయల చెరువు ఇండియన్ నావీలో చేరిన ఐఎన్ఎస్ విశాఖపట్నం ముంబై డాక్ యార్డ్లో నావీకి అప్పగించిన రాజ్నాథ్ రైతు సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం ఆగదు 29న పార్లమెంట్ మార్చ్ నిర్వహిస్తామన్న రైతు సంఘాలు ఉత్తరాఖండ్లో అధికారంలోకి వస్తే తీర్థయాత్ర యోజన ఫ్రీగా అయోధ్య కర్తార్పూర్ అజ్మీర్ టూర్లు అన్న కేజ్రీవాల్ న్యూస్ జంక్షన్ డీటెయిల్స్ చూద్దాం రాష్ట్రంపై అల్పపీడన ప్రభావం కొనసాగుతోంది హైదరాబాద్ సహా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి దక్షిణ తూర్పు జిల్లాలపై అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు మరో 4 రోజులు వర్షాలు పడతాయని తెలిపారు రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి మరో 4 రోజులు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఇవాళ 9 చోట్ల మోస్తరు వానలు 247 చోట్ల తేలికపాటి జల్లులు ఇంకో 247 చోట్ల చిరుజల్లులు పడ్డాయన్నారు వాతావరణ శాఖ అధికారులు రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి కల్లాల్లో మార్కెట్లలో ధాన్యం తడుస్తుండడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు యాదాద్రి భువనగిరిలో 3 సెంటీమీటర్లు మహబూబాబాద్ మరిపెడలో 2.3 సెంటీమీటర్లు నల్గొండ జిల్లాలో 1.7 సెంటీమీటర్ల వర్షం పడింది రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ 1.3 యాదాద్రి జిల్లా బీబీనగర్లో 1.2 ఖమ్మం జనగామలో 1 సెంటీమీటర్ వర్షం పడింది హైదరాబాద్ లోను ఉదయం నుంచి కూల్ వెదర్ కంటిన్యూ అవుతోంది పలు చోట్ల చిరుజల్లులు కురిసాయి కూకట్పల్లి మూసాపేట్ ఎర్రగడ్డ అమీర్పేట్ బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ పంజాగుట్ట లకడికాపుల్తో పాటు సికింద్రాబాద్ ఏరియాలో మోస్తరు వర్షాలు కురిసాయి రాష్ట్రంలోని దక్షిణ తూర్పు జిల్లాలపై అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు అధికారులు 2-3 రోజులకు వర్షాలు తగ్గి కొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమై ఉంటుందన్నారు మరికొన్ని చోట్ల ఎండ వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని చెప్పారు వడ్లు కొనాలంటూ రోడ్డెక్కుతున్నారు రైతులు సర్కార్ తీరుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు భారీ వర్షాలకు కల్లాల్లోని ధాన్యం తడిసిపోయి మొలకలొస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనాలని డిమాండ్ చేస్తున్నారు రాష్ట్రంలో రైతుల ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి ఐకేపీ సెంటర్లకు ధాన్యం తెచ్చి నెల రోజులు గడుస్తున్నా కొనడం లేదంటున్నారు నల్గొండ జిల్లా రైతులు రాజకీయాలు చేయకుండా రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు జిల్లాలో 626 కేంద్రాలు ఏర్పాటు చేసినా కొనుగోళ్లు మాత్రం చాలా స్లోగా జరుగుతున్నాయంటున్నారు రైతులు సూర్యాపేట జిల్లా కోదాడ పరిధిలోని తమ్మర ఐకేపీ సెంటర్ దగ్గర రైతులు ఆందోళనకు దిగారు ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఖమ్మం కోదాడ రహదారిపై రాస్తారోకో చేశారు ఈ నెల 8న ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించినా ఇంతవరకు ఒక్క బస్తా కూడా కొనలేదని ఫైరయ్యారు తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు 4 రోజుల నుంచి వర్షాన్ని తడుచుకుంటా రోజు ఎండబెట్టడం మరి ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ఈ నెల 8వ తారీఖు నాడు ప్రారంభించారు అయినా ఇంతవరకు కూడా ఒక బస్తా కొనుగోలు చేయలేదు గన్ని బ్యాగ్స్ ఏమంటే కూడా ఈటలేదు రైతులు ఏ రోజు కూడా ధాన్యం తడుస్తుంది చాలా ఇబ్బందులకు గురి చేస్తారు రాష్ట్రంలో వానాకాలం పంట కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి హనుమకొండ జిల్లాలో పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ రైతులను ఆదుకోవాలన్నారు చాడా కొనుగోలు కేంద్రాలు కొన్ని ఇంకా ఓపెన్ చేయలేదు ఇప్పుడు 7000 పైబడి కేంద్రాలు ఓపెన్ చేయాలి ఇప్పుడు అన్ని కొడితే 4500 లోపు కేంద్రాలు ఓపెన్ చేశారు
ఇంకా మిగతా కేంద్రాలు కూడా ఓపెన్ చేసి యుద్ధ పాతిక కొనుగోలు చేయకపోతే అంటే వడ్ల కుప్పల దగ్గరనే శివాల దగ్గర ఎట్లా కాపాడుంటారో కుప్ప దగ్గర ఎట్లా కాపాడుండాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని దీన్ని ప్రభుత్వాల నైతిక బాధ్యత ఉన్నది, కొనుగోలు చేసిన కనీస ధర్మం ఉంది కాబట్టి సిపిఐ డిమాండ్ చేస్తుంది. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 5 రోజులుగా కురుస్తున్న వర్షానికి ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యంపై కప్పడానికి టార్పాలిన్ కవర్లు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. వర్షాలకు ధాన్యం తడిసి మొలకలు వచ్చాయని ఆందోళన చెందుతున్నారు. 4 రోజుల నుంచి కూడా మేము నాంతున్నాయి, ఎంతున్నాయి, మళ్ళీ ఎప్పలేకనే మళ్ళా బొడ్డు వస్తున్నాం, మళ్ళా 6 వస్తుకనే సరిపోతుంది. మొలకలు ఎత్తున్నాయి, ఇవి ఏం చేయాలి? ఇంతవరకు కూడా పట్టించుకునే ఎవరు లేనేలేరు. ఇంకా ఇంకెప్పుడు ఇంకెప్పుడు పట్టించుకుంటారు? యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం గుడిమల్కాపురం ఐకేపీ సెంటర్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అకాల వర్షాలకు కొనుగోలు కేంద్రంలో ఉంచిన ధాన్యం రాసుల చుట్టూ నీళ్లు నిలిచాయి. దీంతో వరద నీటిని క్లియర్ చేస్తున్నారు రైతులు. వడ్లు తడిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం జప్తి సద్దగూడు గ్రామంలో ఓ రైతు పురుగుల మందు డబ్బాతో నిరసనకు దిగాడు. కాళ్ల లాల్లయ్య అనే రైతు 3 ఎకరాల్లో మొక్కజొన్న, 2 ఎకరాల్లో వరి పండించాడు. అయితే ప్రభుత్వం పంట కొనకపోవడంతో దానిని పొలంలోనే ఉంచాడు. వర్షాలతో పంట మొత్తం తడిసి మొలకలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం వెంటనే పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేశాడు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్లారు సీఎం కేసీఆర్. మంత్రులు హస్తిన పర్యటనలో ప్రధాని మోడీ జలవనరుల శాఖ మంత్రితో సమావేశమవుతామని చెప్పారు కేసీఆర్. కేంద్ర మంత్రుల్ని కలిసి సమస్యలపై చర్చించనున్నారు రాష్ట్ర మంత్రులు. ఢిల్లీ పర్యటనకు వెళ్లారు సీఎం కేసీఆర్. సాయంత్రం ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి ఢిల్లీకి చేరుకున్నారు. మంత్రులు గంగుల కమలాకర్, నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా సీఎం వెంట హస్తినకు వెళ్లారు. ఢిల్లీ టూర్లో కేంద్ర మంత్రులు ప్రధాని మోడీని కలిసి ధాన్యం కొనుగోళ్లు, నీటి పంపకాలు, కుల గణన, విద్యుత్ చట్టాల రద్దుపై విజ్ఞప్తి చేస్తామని చెప్పారు సీఎం. ఇక ఇప్పటికే కేసీఆర్ సతీమణి శోభ, మంత్రి కేటీఆర్ ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీ ఎయిమ్స్ లో సీఎం సతీమణి శోభకు వైద్య పరీక్షలు చేయనున్నారు. అందుకోసం 2 రోజుల పాటు సీఎం ఢిల్లీలోనే ఉంటారని తెలిపాయి టీఆర్ఎస్ వర్గాలు. బీజేపీ నేతలు మరోసారి తెలంగాణ రైతుల్ని మోసం చేసే కుట్ర చేస్తున్నాయని విమర్శించారు మంత్రి జగదీష్ రెడ్డి. కేంద్రం బాయిల్డ్ రైస్ తీసుకుంటుందా లేదా చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులు బీజేపీ ఆడుతున్న నాటకాన్ని గమనించాలన్నారు. రైతాంగం నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దేశ ప్రజల, రైతుల ప్రాణాలు అంటే బీజేపీకి లెక్కలేదని, వందలాది మంది రైతుల్ని చంపి క్షమాపణతో సరిపెడదామని అనుకుంటున్నారని ఫైర్ అయ్యారు. యాసంగి, ఒకవైపు మీ కేంద్ర అధికారులు, మీ కేంద్ర మంత్రి ఏమో బాయిల్డ్ రైస్ ఒక గింజ కూడా కొనుము అని చెప్తున్నారు. మీ ఇక్కడ రాష్ట్ర నాయకులేమో మీరు ఏదైనా పెట్టండి మెడలు వంచి కొనిపిస్తామని మాట్లాడుతున్నారు. మరి ఎవరు మెడలు వంచి, కేంద్ర మంత్రి మెడలు వంచుతారా, ప్రధానమంత్రి మెడలు వంచుతారా, ఎవరైనా అధికారులు మెడలు వంచుతారా? మీరు ఈ రాష్ట్ర బీజేపీ నాయకులు ఎవరు మెడలు వంచి కొనిపిద్దామనుకున్నారు? ఏం ధాన్యం కొనిపిద్దామనుకున్నారు? జల వివాదాల తర్వాత తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మళ్లీ కలిశారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ పక్కపక్కనే కూర్చుని చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మనుమరాలు స్నిగ్ధారెడ్డికి ఏపీ సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి కుమారుడు రోహిత్ రెడ్డితో వివాహం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్, మంత్రులు హాజరయ్యారు. పక్కపక్కనే కూర్చుని పలు విషయాలపై మాట్లాడుకున్నారు. పార్క్ దగ్గర టీఆర్ఎస్ చేసిన దీక్ష పంజాబ్ రైతుల కోసమా, తెలంగాణ రైతాంగం కోసమా, కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది బీజేపీ. పంజాబ్ రైతులకు ఎక్స్గ్రేషియా ప్రకటించిన కేసీఆర్, ఆయన నిర్వాకంతో రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం ఇవ్వరా అని ప్రశ్నించింది. ధాన్యం కొనుగోళ్ల విషయంలో సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని ఫైర్ అయ్యారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. గతంలో వ్యవసాయ చట్టాలకు కేసీఆర్ జై కొట్టిన విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. ఎన్సీఆర్బి రిపోర్టు ప్రకారం రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రానికి 4వ స్థానమని, ఈ 7 ఏళ్లలో వేలాది మంది రైతులు, నిరుద్యోగులు బలయ్యారని చెప్పారు. పంజాబ్ రైతులకు 3 లక్షలు ఇస్తామన్న కేసీఆర్ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు కూడా 25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల ఆత్మహత్యలో తెలంగాణ రాష్ట్రానికి 4వ స్థానం, ఆత్మహత్య చేసుకుని 4వ స్థానం తెలంగాణ రాష్ట్రానికి. మరి అందరికి 20 లక్షల రూపాయలు, 20 లక్షలు అందరికి ఇవ్వాలి కదా. కానీ నీ నిర్వాకం వల్ల, నీ చేతగాని తన వల్ల, నీ దౌర్భాగ్య పాలన వల్ల
ఇన్ని వందల మంది రైతులు చనిపోతే, ఇన్ని వేల మంది రైతులు చనిపోతే వాళ్ళకు ఎప్పుడైనా నువ్వు 20 లక్షలు కూడా ఇస్తాను ఆలోచన నీకు వచ్చింది ఆ సోయిల్ లోను. ఇక్కడ 20 లక్షలు ఇవ్వడట, అక్కడ మాత్రం 3 లక్షలు ఇస్తారట. 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనేందుకు కేంద్రం లెటర్ ఇచ్చినా అందులో 10% కూడా కొనలేదని విమర్శించారు సంజయ్. 6 రైతులు వడ్ల కుప్పపై గుండె ఆగి చనిపోయారని గుర్తు చేశారు. కొనుగోలు కేంద్రాలకు వడ్లు తేవద్దన్న కేసీఆర్ కామెంట్స్ పై ఫైర్ అయ్యారు. గతంలో ఢిల్లీ వెళ్లొచ్చి కేంద్ర పథకాలు బాగున్నాయని కితాబిచ్చిన కేసీఆర్ ఇప్పుడు ఏం చెప్తారో చూస్తామన్నారు. 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనడానికి వడ్లు కొనడానికి కేంద్ర ప్రభుత్వం నీకు లేఖ ఇచ్చిందా లేదా? ఏం చేస్తావు? కనీసం 10% కూడా వండిపోరు. కొనుగోలు కేంద్రాలకు వడ్లు తీసుకురావద్దంటే వడ్లు ఏదో ఊసుకోమంటావు? నీ ఫామ్ ఏదో ఊసుకోమంటావా? రైతులు ఇబ్బంది పడుతున్నారు, వర్షాలు పడుతున్నాయి, ఆ వరదలో వడ్లు ఉడకపోతున్నాయి, రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. దాని గురించి మేము మాట్లాడమంటే ఢిల్లీ పోతాడు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మెడికల్ సెల్ ఆధ్వర్యంలో భగవాన్ ధన్వంతరి సెలబ్రేషన్స్ జరిగాయి. ఎమ్మెల్యే రాజసింగ్, పలువురు బీజేపీ మెడికల్ సెల్ ప్రతినిధులు హాజరయ్యారు. భగవాన్ ధన్వంతరి ప్రజలకు చేసిన ఆయుర్వేద సేవల్ని నేతలు గుర్తు చేసుకున్నారు. ఆయుర్వేద వైద్యం గొప్పదనాన్ని వివరించారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీకి అంబేద్కర్ అధ్యక్షులు కాకపోయి ఉంటే ఇవాళ దళితుల పరిస్థితి మరోలా ఉండేదన్నారు మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య. అంబేద్కర్ వల్లే ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక హక్కులు వచ్చాయన్నారు. లగ్నికపూల్ అంబేద్కర్ రిసోర్స్ సెంటర్లో జరిగిన దళిత అమరుల సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇటీవల కన్నుమూసిన దళిత ఉద్యమ నాయకులు ఆవుల బాలనాథం, విజయ్ చందర్, బోగే రాజారాంతో తనకు తన కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వారి విగ్రహాలను ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు వివేక్. ప్రతి వాళ్ళు జన్మిస్తారు, ప్రతి వాళ్ళు మరణిస్తారు. ఈ మధ్యకాలంలో సమాజంలో ఎలా జీవించారు అని ఒక అంశమైతే, వాళ్ళ జీవితాల మూలంగా సమాజాన్ని ఏ రకంగా ప్రభావితం చేశారు అనేది రెండవ అంశం. కాబట్టి ఈ 4 వ్యక్తులు కూడా వాళ్ళ జీవితాలతోని వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల చేత ప్రజల సమస్యలు పరిష్కరించడంతో పాటు ఆలోచన విధానాన్ని చాలా ప్రభావితం చేయగలిగినటువంటి వ్యక్తులు ఈ 4 వ్యక్తులు. దళితుల సమస్యల పైన కొట్లాడి అరే ఈ సమస్య ఎట్లా పరిష్కరించాలని చెప్పి ఆ కొట్లాడడంలో అంత కమిట్మెంట్ మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆ లీడర్షిప్ క్రైసిస్ ఉంది ఇప్పుడు మన దళిత సమాజంలో. రైట్స్ గురించి కొట్లాడటానికి ఈ సంఘాలన్నీ కూడా ముందుకు రావాలి, వీళ్ళందరూ కూడా కలిసిమెలిసి ఉండి పనిచేస్తే బాగుంటుందని చెప్పి వారు ఒక మంచి లీడర్షిప్ డెవలప్ చేయడానికి వారు ప్రయత్నం చేశారు. వరుసగా 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాలు నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్ని వణికిస్తున్నాయి. తిరుపతి అర్బన్ జిల్లాలోని రాయల చెరువుకు గండిపడి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. చెరువు కింద ఉన్న గ్రామాల ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని హెచ్చరించారు అధికారులు. వరదలతో వంతెనలు కూలి రోడ్లు కొట్టుకుపోయి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలకు నెల్లూరు, కడప జిల్లాలో వంతెనలు కూలాయి. నెల్లూరులో పెన్న నది ఉప్పొంగడంతో కోపూరు దగ్గర 16వ నెంబర్ జాతీయ రహదారి కోతకు గురైంది. నెల్లూరు నగరం దాటాక చెన్నై కోల్కతా మార్గంలో రోడ్డు ధ్వంసమైంది. దీంతో విజయవాడ నెల్లూరు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు 5 కిలోమీటర్ల దూరం వాహనాలు నిలిచిపోయాయి. తిరుపతి నుంచి శ్రీకాళహస్తి మీదుగా వెళ్లే వాహనాలను పోలీసులు నిలిపివేశారు. దీంతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు ఆగిపోయాయి. వాహనదారులు కడప, పామూరు, దర్శి వైపుగా వెళ్లాలని పోలీసులు సూచించారు. మరోవైపు ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్ ప్లాజా దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఒంగోలు వైపు నుంచి నెల్లూరుకు రాకపోకలు బంద్ అయ్యాయి. వరద ప్రవాహంతో కడప జిల్లా కమలాపురంలో పాపాగ్ని నదిపై ఉన్న వంతెన కూలిపోయింది. నిత్యం రాకపోకలు సాగించే బ్రిడ్జి కూలిపోవడంతో కమలాపురం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద నీటికి పిల్లర్లు కుంగిపోవడంతో వంతెన కూలిందని తెలిపారు అధికారులు. ప్రకాశం జిల్లా వెల్లాల చెరువు గ్రామం దగ్గర రైల్వే అండర్ పాస్ లోకి భారీగా వర్షపు నీరు చేరింది. వెల్లాల చెరువు గ్రామానికి రాకపోకలు బంద్ అయ్యాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులకు విన్నవించారు గ్రామస్తులు. అధికారులు స్పందించకపోవడంతో ప్యాసింజర్ రైలు ఆపి నిరసన తెలిపారు. తిరుపతి
అర్బన్ జిల్లాలోని రాయల చెరువుకు గండి పడింది. చెరువు కట్ట నుంచి మట్టి నీరు జాలువారుతోంది. ఈ చెరువు తెగితే దిగువన ఉన్న 100 పల్లెలకు ముంపు పొంచి ఉంది. దీంతో ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. పల్లెలు ఖాళీ చేయాలని హెచ్చరించారు. చెరువు మార్గంలో వాహనాల రాకపోకలు నిలిపేశారు. పరిస్థితిని జిల్లా కలెక్టర్ హరినారాయణన్, ఎస్పీ వెంకట అప్పలనాయుడు పర్యవేక్షిస్తున్నారు. మరో 2-3 రోజులు రాయల్ చెరువు విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రజలకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్తగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచారు. చెరువు కట్ట లీకేజీ పూడ్చే పనులను వేగవంతం చేశారు అధికారులు. చెరువు లీకేజీతో దిగువ గ్రామాల ప్రజలు వాహనాలు సైకిళ్లపై పునరావాస సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. దేనికైనా సిద్ధంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ప్రజలు ప్రాణాలని కాపాడడమే డిజాస్టర్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కాబట్టి కిందట ప్రాంతంలో ఉన్న విలేజ్ అందరినీ కూడా ఇవాక్యుయేట్ చేయమని అలర్ట్ ఇవ్వడం జరిగింది. రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఆ పని మీద ఉన్నారు. ఎవరైనా కింద ప్రాంతంలో ఉంటే వాళ్ళని పైకి పంపించే ప్రయత్నంలో, అదేవిధంగా శ్రీరామపురంలో ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా రిలీఫ్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇమీడియట్గా ప్రజలకి వాళ్ళ ప్రాణాలకి ఏమి ఇబ్బంది కాకుండా తీసుకోవాల్సిన చర్య అయితే ఈ ఇంజనీరింగ్ ఇరిగేషన్ అధికారులతో ఇంజనీర్స్తో మాట్లాడి ఈ చెరువుకి ఎటువంటి అంటే బ్రీచ్ కాకుండా ఏమైనా మనము జాగ్రత్తలు తీసుకోవచ్చనేటువంటిది సాంకేతికంగా చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో వరదల్లో నష్టపోయిన వారిని ఆదుకోవాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. వరద బాధితులకు అండగా ఉండాలని, అవసరమైన సహాయం చేయాలంటూ కార్యకర్తలకు పిలుపునిస్తూ ట్వీట్ చేశారు రాహుల్. రైతుల సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం ఆగదని ప్రకటించింది సంయుక్త కిసాన్ మోర్చా. మద్దతు ధర చట్టం తెచ్చినప్పుడే అతిపెద్ద సంస్కరణ అని చెప్పారు రైతు సంఘం నేతలు. ఈ నెల 29న నిర్వహించ తలపెట్టిన పార్లమెంటు మార్చి కొనసాగుతుందని ప్రకటించాయి. రేపు లక్నోలో కిసాన్ పంచాయత్ ద్వారా తమ బలాన్ని ప్రదర్శిస్తామన్నారు రైతు నేతలు. కేంద్రంపై రైతుల పోరాటం యథావిధిగా కొనసాగుతుందని ప్రకటించింది సంయుక్త కిసాన్ మోర్చా. గతంతో నిర్ణయించిన కార్యక్రమాలు, ఆందోళనలు కొనసాగుతాయని తెలిపింది. సింగ్ బార్డర్లో సమావేశమైన రైతు సంఘాలు భవిష్యత్ కార్యాచరణపై చర్చించాయి. ఈ నెల 29న తలపెట్టిన పార్లమెంటు మార్చి నిర్వహించి తీరుతామని ప్రకటించారు. ఈ నెల 27న మరోసారి సమావేశమై ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు రైతులు. जिसमें जो मांगे बकाया रह गई उसके बारे में जिक्र किया जाएगा. एमएसपी की कमेटी कैसी होगी, उसका अधिकार क्षेत्र क्या होगा, उसकी समय सीमा क्या होगी. बिजली शोध बिल 2020 उन्होंने हमसे वादा किया था, अभी तक पार्लियामेंट में पेश नहीं हुआ, उस पर भी चर्चा होगी. लखमीरपुर खेड़ी कांड के बारे में भी लिखा जाएगा. సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ చాలా అంశాలు పెండింగ్లో ఉన్నాయని సంయుక్త కిసాన్ మోర్చా తెలిపింది. తమ బలాన్ని ప్రదర్శించేందుకు ఉత్తరప్రదేశ్లోని లక్నోలో రేపు కిసాన్ మహాపంచాయత్ నిర్వహిస్తామని చెప్పారు. ఎంఎస్పీపై చట్టం తీసుకురావడం, కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను విధుల నుంచి తొలగించడం వంటివి చేసే వరకు ఆందోళనలు కొనసాగుతాయని తెలిపారు. రైతులకు కనీస మద్దతు ధర కల్పిస్తూ చట్టం తీసుకొచ్చినప్పుడే అతిపెద్ద సంస్కరణ అని అన్నారు రాకేష్ టికాయత్. वो 29 तारीख तक के जो प्रोग्राम है वो भी एटेजिज है. सिंगू बॉर्डर पे युद्धवीर सिंह रहेंगे और सब लोग रहेंगे वहाँ पे. हम लखनऊ जा रहे हैं. ये तो यही सारे इशू है. एक मुद्दा हट जाएगा कि सरकार ने कहा, प्रधानमंत्री ने उन्हें एक पहल करिए कि 3 कानून हम वापसी ले रहे हैं, तो हट जाएगा. दूसरे मुद्दे अभी है. అయితే ఈ నెల 22న లక్నోలో కిసాన్ పంచాయత్, 26న అన్ని సరిహద్దుల్లో రైతుల సమావేశం, 29న పార్లమెంటుకు ర్యాలీపై చర్చించేందుకు మరోసారి సమావేశం కావాలని రైతు సంఘం నేతలు నిర్ణయించారు. రాజస్థాన్లో 15 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. సచిన్ పైలట్ వర్గానికి చెందిన 5 గెహ్లట్ మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత కల్పిస్తూ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేశారు. రాబోయే ఎన్నికల్లో మరిన్ని సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు సీఎం గెహ్లట్.
రాజస్థాన్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా 15 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. జైపూర్లోని రాజ్భవన్ లో గవర్నర్ కల్రాజ్ మిశ్రా వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. వీరిలో 11 మంది కేబినెట్ మంత్రులు కాగా 4 సహాయ మంత్రులు ఉన్నారు. అయితే కొత్త మంత్రి వర్గంలో ఎస్సీ వర్గం నుంచి 4కి, ఎస్టీ సామాజిక వర్గం నుంచి 3కి అవకాశం ఇచ్చారు. సచిన్ పైలట్ వర్గానికి చెందిన 5 ఎమ్మెల్యేలు హేమరామ్ చౌదరి, మురారీలాల్ మీనా, జహీదా ఖాన్, రాజేంద్ర సింగ్, బ్రిజేంద్ర ఓలాకు కేబినెట్ లో చోటు దక్కింది. ఈ న్యూస్ సెక్షన్ అప్డేట్స్ కమింగ్ అప్ వీకెండ్ తిన్మార్ వార్తలు స్టేట్ ఇంటూ వి6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.